ఈరోజు అలా వైకుంఠపురం అనే చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించడం చాలా బాగుంది. ముందుగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమా, సందేహం లేదు. ఎవరీ ఆడియన్స్ ఎంకరేజ్ దిస్ ఫిలిం, డోంట్ వరీ, నో ప్రాబ్లం. సో థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ఒక కుటుంబ సన్నివేశాన్ని ఒక చిన్నపిల్లకాయలతో తీసుకున్నటువంటి అంశాల్లో భాగంగా ఇది సూదిలో దెబ్బలు ఎక్కించినంత ఈజీగా ఎక్కించారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. తెర మీద మనం అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి, కానీ ఆ వైకుంఠాన్ని తెర మీద అల్లికల్లో అది మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మాత్రమే సాధ్యం. అదే ఎక్కువ కాన్సెప్టేషన్ లేకుండా చిన్న ట్రిక్లో అక్కడికక్కడే అల్లికల్లోటి ఆయనకంటే సాధ్యము, అది ఆయనకు ఒక్కరికే సాధ్యం. సో ఇక్కడ గమనించాల్సింది అలా వైకుంఠపురంతో క్షణక్షణంతో థియేటర్లో ఆడియన్స్కి బూస్ట్ అయినటువంటి ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి క్షణక్షణంలో ఉన్నటువంటి సాంగ్ రివీల్ అవడం అనేది అద్భుతం. తర్వాత ఈ సాంగ్స్లో రాములు అనే పాటలో బ్రహ్మానందం గారు కనపడడం హైలైట్. తర్వాత ఈ చిత్రంలో స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ దాకా కూడా రవిశాస్త్రి గారు, అల్లు అర్జున్ గారు పోరాడి కథని హైలైట్ చేయడం అనేది తర్వాత ఇంకో గమనించే బెస్ట్ పాయింట్. తర్వాత ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రవిశాస్త్రి గారు ఈ చిత్రంలో స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ దాకా కూడా తన కథాని శైలితోటి, తన బాణి, తనకున్నటువంటి సత్తాతోటి, తన ఆర్ట్ అనే నినాదంతో లాస్ట్ చిట్ట చోట ప్రేక్షకులను ఇంప్రెషన్ చేయడం అనేది ఫెంటాస్టిక్, దిస్ వండర్ఫుల్. అది ఎవరు చేయలేరు అటువంటి పాత్ర అని ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ చిత్రం ద్వారా రవిశాస్త్రి గారికి ఒక అవార్డు అనేది కూడా రెండు పట్టుమొదటిసారిగా 2020లో అవార్డుకి గ్రహీతుడు. సో ఫెంటాస్టిక్, ఐఎమ్ ఎంజాయ్ ఫీల్ దిస్ ఇస్ ఎవర్ ఆర్ట్ ఫీలింగ్. నేను చాలా నేర్చుకున్నాను ఆ థియేటర్లో చూసి, నేను చాలా నేర్చుకున్నాను మన రవిశాస్త్రి గురించి. సో అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది చాలా తక్కువ మంది ఉంటారు. ఇందులో భాగంగా హైలైట్ అని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ గారు చేసినటువంటి ఫీలింగ్స్లో ఎంటర్టైన్మెంట్ చెప్పుకోవచ్చు. తర్వాత మధ్య మధ్యలో చేసేటువంటి కట్స్ కూడా తెర మీద చూస్తున్నటువంటి ఎంటర్టైన్మెంట్. టాబు గారు వాళ్ళందరూ కూడా మదర్ ఫాదర్ క్యారెక్టర్లో కనిపించిన మధ్యలో అల్లు అర్జున్ గారు ఒక హీరోయిన్ మీద పాత్ర. సో తర్వాత అంశాల్లో కొన్ని సమజవర గమన నేను చూసి ఉండగలనా తనన నేనే తన పాట వండర్ఫుల్, ఆడియన్స్ని ఇంప్రెషన్ చేస్తుంటూ ఉంటుంది. తర్వాత రాములు ఇటువంటి మధ్య మధ్యలో వచ్చేటువంటి సాంగ్స్కి ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యి దాన్ని బాణీలో వెళ్ళేటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. సో దీని మ్యూజికల్ ఆడియో ఫంక్షన్ రోజు మనకి తెలియజేశారు ప్రేక్షకులకి ఇది మ్యూజికల్ కాన్సెప్ట్ అని. ఇది కరెక్టే, ఎంటర్టైన్మెంట్ కూడా ఆర్ఆర్ కూడా బాగా పోసి దీనికి రసభావం మీద లాగారు. సో టోటల్గా ఇది మ్యూజికల్ కాన్సెప్ట్, స్టోరీ కాన్సెప్ట్ కూడా. కానీ ఇది సాధ్యం ఎవరు కాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మాత్రమే సాధ్యం. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అంటే ఒక ఆడియన్స్ని క్రియేటివిటీ చేయడం ఆ టెక్నికల్స్ వాల్యూ ఎవరికి తెలియవు మ్యాక్సిమంగా. అందుకని ఆయన గురువు గారిగా కూడా భావిస్తారు ప్రతి ఒక్కరు. సో బ్రహ్మానందం గారు ఒక షాట్లో కనపడినా కూడా అద్భుతం, సునీల్ గారు కూడా ఒక షాట్లో చేశారు. సో నాకు నేను చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యాను. ఆ చిత్రంలో కొన్ని నేర్చుకోవాల్సింది ఏంటో నేర్చుకున్నంటే ఈ కథని చిన్న ట్రిక్లో పెట్టి కూడా ఆడియన్స్ని క్రియేటివిటీ చేయడం అనేది ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మాత్రమే సాధ్యం అనేది. అందుకనే ఆయన మాటల మాంత్రికని కూడా పెద్ద మనం అంటుంటే కొన్ని వీడియోలో చూస్తున్నప్పుడు ఆయన అంటారు గురువు గారికి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అల్టిమేట్ అంటే ఈ డబ్బున్న వాళ్ళంతా తెలివైన అనుకుంటాం, కేవలం అదృష్టవంతులు మాత్రమే. ఎంత పెద్దవాడికి నో చెప్తే అంత గొప్పవాడు అవుతావు అన్నట్టుంది మూవీ. ఇట్ వాస్ లైక్ సూపర్ బండి, యునో వాట్, ఒక పర్ఫెక్ట్ స్టోరీని మేనేజ్ చేయాలంటే ఇట్ వాస్ లైక్ అల్టిమేట్ అయ్యి ఉండాలి. ఎక్కడ ఫ్లాలెస్ ఉండకూడదు, ఎక్కడ దొరకకూడదు. సో అటువంటి బెస్ట్ స్టోరీ ఇచ్చారు, బెస్ట్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఇట్ వాస్ లైక్ మైండ్ బ్లోయింగ్ బ్రో. ఐ సే యూ లైక్ రాసి పెట్టుకోండి, అల్లు అర్జున్, అల్లు అర్జున్ అది అన్నట్టున్నారు. సో ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్. సి బీజిఎం ఏదైతే ఉందో మన ఎస్ఎస్తమ్మని ఇచ్చిన మ్యూజిక్ ఇట్ వాస్ లైక్ సూపర్ బండి. ఇది నేచురల్గా ఇట్ హస్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్, సోల్ఫుల్ మ్యూజిక్. ఒక ప్రీ క్లైమాక్స్ లో కావచ్చు, ఇంటర్వల్ సీన్ లో ఒక ట్విస్ట్ రివీల్ చేసే దగ్గర బీజిఎం ఉంటుంది. సో ఆ బీజిఎం ఇట్ వాస్ కరెంటింగ్ అండ్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యింది. ప్రతి ఒక్క కంట నుంచి కన్నీరు కాచే ఒక బీజిఎం ఇచ్చారు. అండ్ మెనీ డైలాగ్స్, మెనీ డైలాగ్స్ కొన్ని, ప్రతి ఒక్క మాటకి ఒక అర్థం ఉందండి. ఇందులో మెనీ డైలాగ్స్ ఉన్నాయి, యూనో, గుడిలో దీపం పెడితే ఉగ్రంతటికి వెలిగిస్తుంది అని చెప్పే డైలాగ్ కావచ్చు. అంటే భూమి పుట్టిన శక్తి ఇద్దరికి మాత్రమే ఉంది, ఒకటి నేలకి ఒకటి ఆడవాళ్ళకి అని. ఆడవాళ్ళ యొక్క స్థాయిని ఉన్నతమైన స్థాయికి చేర్చే మాటలు కావచ్చు, చాలా బాగున్నాయి. అండ్ పూజా హెగ్డే అజ్ మేడమ్ అంటూ ఇట్ వాస్ లైక్ మైండ్ బ్లోయింగ్. మూవీ సూపర్ ఉంది, అద్భుతంగా ఉంది. అండ్ హైలైట్స్ ఆఫ్ ద మూవీ చెప్పాలంటే అల్లు అర్జున్ డ్యాన్సే కాకుండా అల్లు అర్జున్ ఫైట్స్, నేను ఇంతవరకు ఏ ఫిల్మ్లో కూడా ఇంత స్టైలిష్ ఫైట్స్ చూడలేదు. చాలా స్టైలిష్గా, అంటే లైక్ హీస్ అ స్టైలిష్ స్టార్. సో స్టైలిష్ స్టార్కి తగ్గట్టుగా స్టైలిష్ ఫైట్స్ చేసిండ్రు. సో అండ్ ఈ కాంబినేషన్ ఆల్రెడీ ఇంతకుముందు చూసినాం, హీరో హీరోయిన్ కాంబినేషన్, ఈసారి సూపర్ హిట్ కాంబినేషన్ ఇది. అండ్ హీరోయిన్ ఆల్సో డిడ్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ వెల్.
అండ్ టబు మళ్ళీ వెనక్కి వచ్చారు. టబు క్యారెక్టర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అండ్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కదా టబుది. ఆ టబు క్యారెక్టర్ వల్ల మనకి కొన్ని నిజాలు ఏంటి ఏమేమి తెలుస్తుంటాయి స్టార్టింగ్ సీన్లోనే తెలుస్తాయి మనకి. అండ్ ఆ ట్విస్ట్ ఇప్పుడు రివీల్ చేస్తే బాగుండదు. అండ్ సుశాంత్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అవుట్ అండ్ అవుట్ మ్యూజిక్ అయితే తమన్ని అసలు బీజిఎం ఒక లెవెల్కి తీసుకుపోయింది భయ్యా. తమన్ బీజిఎం ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయింది తమన్ను. అండ్ బుట్టబొమ్మ సాంగ్ అయితే ఎవరు అసలు సీట్లలో కూర్చోవట్లేదు ఎవరు బుట్టబొమ్మ సాంగ్కి. నేను రాములో రాములో సాంగ్కి అందరు లేచి డ్యాన్స్ చేశారని అనుకున్నా కానీ బుట్టబొమ్మ సాంగ్ అందరు ప్రతి ఒక్కరు లేచి సీట్ల నుంచి లేచి డ్యాన్స్ వేస్తుంటే ఇట్ వాజ్ లైక్ చాలా బాగుంది. అండ్ సినిమాలో ఒక చిన్న మెసేజ్ కూడా ఉంది. అబద్ధాలు లేపు సాధించేమేం లేదు, ఏది ఉన్నా నిజంతో ఫేస్ చేయండి, తలెత్తుకుని తిరగండి. నిజం చెప్పినోడు హాయిగా బతుకుతాడు, అబద్ధాలు చెప్పినోడు చస్తూ బతుకుతాడు. ఈ మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. త్రివిక్రమ్ ఈజ్ ఆల్వేస్ బ్యాక్. అప్పుడు ఒక అదొక అదొక డిజాస్టర్ అది మనం మర్చిపోవాలి. యాక్చువల్లీ అది ఎందుకు అయినా మర్చిపోతే త్రివిక్రమ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. త్రివిక్రమ్ ఒక మాటల మాంత్రికుడు. త్రివిక్రమ్ గురూజీ ఈజ్ అ గ్రేట్ ఎసెట్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటి గురూజీ మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇంకా వస్తున్నాయి మనకి. ఈ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ వల్ల మనం ఎంత నేర్చుకుంటామో ఎంత ఇంప్లిమెంట్ చేసామని పక్కకు పెడితే అట్లీస్ట్ ఒక్కరోజైనా నిజాలు చెప్పి బతుకుతావు కదా. నిజాలు చెప్పి చూడండి, ట్రై చేయండి, ఏదైనా నిజంతో ఫేస్ చేయండి. టబు క్యారెక్టర్ చాలా బాగుంది. సుశాంత్ మదర్ రోల్ ప్లే చేసింది. అండ్ ఎవరు మదర్ ఏంటనేది ఆ ట్విస్ట్ రివీల్ చేస్తే బాగుండదు. ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. బాబోయ్ మూవీ చాలా బాగుంది. హ్యూమన్ ఎమోషన్స్ని లైఫ్ స్కిల్స్ని చాలా చీప్గా ఇచ్చేస్తున్నారు సార్ త్రివిక్రమ్ గారు మనకి. రెండు నెలల్లో అన్ని ఇస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. మూవీ వరకు వచ్చేసరికి యాక్టర్స్ అందరూ చింపేశారు. బన్నీ గారు వన్ మ్యాన్ షో అనమాట మూవీని. అండ్ దెన్ ఒక్కొక్క డైలాగు మనకి గుచ్చుకుంటుందండి. ఆ ఒక్క డైలాగ్ని టైటిల్ పెట్టి ఒక పుస్తకం రాసేయచ్చు, అంత అర్థం ఉంది ఒక్కొక్క డైలాగ్లో. మూవీ అంటే ఈ ఎమోషన్స్ని పెట్టి కూడా ఇలాగ అల్లలాడించి వచ్చా అన్నట్టు తీశారు మూవీని. అండ్ దెన్ బన్నీ గారు పెర్ఫార్మెన్స్ హైలైట్. సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ కోసం ఒక 10 సార్లు రావచ్చు, బన్నీ గారి కోసం ఒక 20 సార్లు రావచ్చు, త్రివిక్రమ్ గారి కోసం 100 సార్లు రావచ్చు సార్ మూవీకి. అండ్ దెన్ మిగిలిపోద్ది, ఒక క్లాసిక్ కల్ట్ మూవీ ఇది, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ డికేడ్లో వచ్చిన టాప్ ఫ్యామిలీ మూవీస్లో ఇదొకటి. చాలా బాగుంది మూవీ. సుశాంత్ గారి క్యారెక్టర్ ఉంటుందండి, అంటే ఆయన మెయిన్ క్యారెక్టరే కానీ ఆయన ఎలా ఒప్పుకున్నాడో అనిపిస్తుంది. ఓకే ఓకే, ఆయన వల్లే స్టోరీ కూడా కొంచెం డివైడ్ అయ్యింది. చాలా బాగుంది సార్. ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ మూవీకి ఇంపార్టెంట్ అనమాట, అలా డిజైన్ చేశారు స్టోరీని. త్రివిక్రమ్ గారు విజన్ని వినోద్ గారు, టబు గారు రీఎంట్రీ బాగుందండి, జయరామ్ గారు మలయాళీ యాక్టర్ చాలా బాగా చేశారు, అండ్ దెన్ మురళీ శర్మ గారు బాబ్బాబ్బా చింపేశారు సార్ స్టోరీని వేరే లెవెల్లోకి తీసుకెళ్ళింది ఆయనే. అండ్ దెన్ పూజా హెగ్డే బన్నీ కోసం నేను స్పెసిఫిక్గా ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే పెర్ఫార్మర్ సార్ ఆయనే కదా మూవీకి. చాలా బాగుంది మూవీ, ఎక్సలెంట్ మూవీ ఇది. ఆయన డైలాగ్ తెలియదు. ఒక శ్రీకాకుళం సాంగ్ ఉంటుంది సార్ జానపద గీతం అనుకుంటా, ఆ సాంగ్ మాత్రం ఆ సాంగ్లో బన్నీ గారిని చాలా బాగా ఎలివేట్ చేశారు. కోడిపుంజి ఉంటుంది కదా ఆ సీన్ అనమాట, చాలా బాగుంది మూవీ. సముద్రకని చెప్పడం మర్చిపోయా, తమిళ యాక్టర్ వెర్సటైల్ యాక్టర్ ఆయన. సముద్రకని గారి విలనిజం మూవీలో చాలా బాగా ఎలివేట్ చేశారు మూవీని. అవుట్ అండ్ అవుట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయ్య. ఈ రివ్యూలను పక్కన పెడితే మూవీని ప్రశాంతంగా వెళ్ళి విత్ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసుకొని పండగ చేసుకోండి, పండగలా ఉంది. త్రివిక్రమ్ డైరెక్షన్ సినిమా సూపర్ సార్, ఎక్సలెంట్, బాగుంది, నాకు నచ్చింది. అందులో టబు కూడా యాక్ట్ చేశారు, వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లకి చాలా ప్రాధాన్యం ఇచ్చారు, సూపర్ అసలు. ఇంకా అలాగే సునీల్ కామెడీ, వెన్నెల కిషోర్ కామెడీ సూపర్గా చేశారు. అల్లాగే సాంగ్స్ మాత్రం అద్దరిపోయినాయి సార్. అల్లు అర్జున్ స్టెప్స్ ఇంకా కేక. ఇంకా సార్ జూనియర్ సునీల్, సునీల్ చెప్పాల్సిన అవసరం లేదు సార్, పర్ఫార్మెన్స్ కొంచెం స్కోర్ తక్కువనే ఉన్నా పర్లేదు సార్, బాగానే చేశారు అసలు. ఇంకా నాకు బాగా స్టైలిష్ సార్, డ్యాన్స్ అంటే ఇష్టం. తమ్మన్ మ్యూజిక్ చెప్పాలి సార్, సూపర్ అసలు, అద్భుతం. పాటలకి థియేటర్లు దద్దరిల్లిపోవాల్సింది అసలు, అంతే సూపర్ సార్. పూజ ఎగ్దేనా సార్, అసలు మేడం సార్, మేడం అంతే అసలు. This is Danya Balakrishna. Please, please subscribe to Social Post TV. Please subscribe to Social Post TV. Please subscribe to Social Post. Wi-Fi is a title. మీరు ఎందుకు పెట్టవలసి వచ్చింది? మీ విషయానికి వస్తే మన ట్రైలర్లో చూసాం, ఒక సీన్లో చూస్తే హీరోయిన్కి జాకెట్ లేదు. అంటే ఆ సీన్ అనేది కథ డిమాండ్ చేసిందా లేదా మీరే డిమాండ్ చేశారా?
ప్రాజెక్ట్ చేశారు. దీని తర్వాత కూడా మీకు ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా లేకపోతే? సో ఇలాంటి మూవీస్ చూడడం వల్ల ఇలా అవుతుందంటున్నారు. సో ఇప్పుడు మీరు ఈ మూవీతోనే పబ్లిక్ ఏం మెసేజ్ ఇవ్వబోతుంది? ఈ సినిమా చూసేసి పబ్లిక్ రేపు ఎందుకు చేస్తారు సార్? అట్లా మీరు ఇప్పుడు ఏమైనా చేశారు అట్లా?